జగ్గంపేటలో రుచి హోటల్ అధినేత, సామాజిక సేవకుడు పాలచెర్ల నాగేంద్ర చౌదరి సేవలు అభినందనీయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ యలమల రామకృష్ణుడు, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సాగిల్ కొనియాడారు. జగ్గంపేటలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత 20 నెలలుగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు సాయపడుతున్న నాగేంద్ర చౌదరిని నేతలు ఘనంగా సత్కరించి జ్ఞాపకగా వెండి వినాయక ప్రతిమను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, ప్రతి సోమవారం దాతల సహకారంతో జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద 20 నెలల కాలంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేస్తున్నామని, దీనికి రుచి అధినేత నాగేంద్ర చౌదరి నామమాత్రపు ఛార్జీలు తీసుకుంటూ పెళ్లి భోజనంకు మించిన విందు భోజనం అందించి పేదల ఆకలి తీరుస్తున్నారని కొనియాడారు. ఆయన పలు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు చేదోడుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జీలు మారెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా పెళ్లి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఇప్పటిదాకా కూడా రేపు మధ్యాహ్నం గవర్నమెంట్ కారణం చేసిన కూడా దానికి కొనసాగిస్తాం.